సూచనల గుండె చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ జయమ్మ గారికి వినతి పత్రం అందజేసిన మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీపీ తండ మంగమ్మ, శ్రీశైలంగౌడ్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ రెండు రోజుల పాటు కురుస్తున్న భారీ వడగండ్ల వర్షానికి భారీగా నష్టపోయిన వరి, మామిడి, కూరగాయలు రైతులను ప్రభుత్వం తక్షణమే స్పందించి సాయం అందించాలని, అధికారం కోసం బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తానని, నీటి వరకు చేయకపోగా అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల పంట క్షేత్రాలను పరిశీలించి వారిని కలిసి మనోధైర్యం నింపాలనే కనీస జ్ఞానం కూడా లేకపోయిందని, లిక్కర్ స్కామ్లో పట్టుబడ్డ కల్వకుంట్ల కవిత మీద ఉన్న ధ్యాస తిండి పెట్టే అన్నదాతల మీద లేకపోయిందని, రైతులకు ముఖం చూపించుకోలేక అధికారులతో తూతు మంత్రంగా వ్యవసాయ అధికారులను క్షేత్ర పరిశీలన చేపించి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు క్షేత్ర పరిశీలన చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, లేని ఎడల రైతులతో కలిసి ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కందడి అనంతరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధులు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు జెన్నాయి కోడె నాగేష్, కిసాన్ సెల్ అధ్యక్షులు నాగం లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ సోలిపురం మల్లారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం, మాజీ మార్కెట్ డైరెక్టర్ తుమ్మల నర్సిరెడ్డి, ఫాక్స్ డైరెక్టర్ నోముల వెంకటరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు భాషబోయిన పాపయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం మరియు వెంకటేశ్వర్లు, శ్రీశైలం అంజయ్య మల్లారెడ్డి, బొంత అంజయ్య, దామోదర్ రెడ్డి, మోహన్ రెడ్డి, వెంకటరెడ్డి లింగారెడ్డి, సత్తిరెడ్డి సత్తయ్య, కృష్ణారెడ్డి వెంకటరెడ్డి, అబ్బసాయిలు యాదగిరి, మేకల రాజురెడ్డి, మహేందర్ రెడ్డి, మురళి, జగన్, కృష్ణ, శుభాన్, గుండెగాని కిరణ్, రాజు, పవన్, మహేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కోమటిరెడ్డి గారి నాయకత్వం.